मंडपेट मुनपल कौन साधारण सवेश वाड़ीवेगा सा मुनपल चैरम पतिवाड़ राणी अद्यक्षत जगह सवेश पल अंशाल संबंधी अधिकार प्रतिपक्ष पार्टी सभ्यु मध्य वाद प्रतिवादन तो रसाभास सवेश तमल्य वेगुल जोगेश्वर मालात मध्य निचिपो प्रभुत् ग्रंथालय निर्माण पन पूर्ति चे कृषि चेयर दीन पर 29वें वार्ड कौनसिलर पिल्ली श्रीनिवास मालातू ग्रंथालय कंटे सचिवालय निर्माणमे मुख्यमंत्री पेर्कोन्नारु दीन पर चेयरमैन राणी मालातू सचिवालय ग्रंथालय रेंडू मुख्यमैननी रेंडू कलिपि निर्मिंचेला कृषि चेद्दामनी पेर्कोन्नारु कौनसिल एजेंडालोनी 13 14 अंशाल्लोनी नूतन निर्माणालकु उद्देशिंचि 6वें वार्ड कौनसिलर कासिना काशी विश्वनाथ मालाडारु मंडपेटलो असंपूर्तिगा निलिचिपोयिन वेलमल नागवंशील कल्याण मंडपालु गांधीनगरलोनी ముస్లింల షాదికాన 12వ వార్డులోని కళ్యాణ మండపం పనులను పూర్తి చేయాలని కోరారు 2వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రమాటి గంగరాజు మాట్లాడుతూ బస్ స్టాండ్ తదితర చోట్ల సులభ కాంప్లెక్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై బోర్డులు ఏర్పాటు చేసి నియంత్రణ చేయాలని కోరారు దీనిపై ముస్లిం ఆర్ఐ చౌదరి స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సచివాలయాల్లో ఉద్యోగులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సౌకర్యంగా ఉండే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయాలని 17వ వార్డ్ కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని సూచించారు దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఇదే సమస్యపై తాను గతంలోనూ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చానని అప్పట్లో అవి దారిలో ఉన్నాయి వచ్చేస్తున్నాయని చెప్పారని ఇంకా రాకపోవడం ఏంటని ప్రశ్నించారు చైర్మన్ రాణి దీనిపై స్పందిస్తూ సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని ఇటువంటి సచివాలయాల మౌలిక సదుపాయాలపై తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు 24 22 వార్డుల కౌన్సిలర్లు జన్నపల్లి విజయలక్ష్మి బొక్క సరస్వతిలు మాట్లాడుతూ పట్టణాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న బూడిద సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు 15వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కౌన్సిల్ హయాంలో బూడిద సమస్యకు పరిష్కారం తీసుకురాలేకపోయారని కనీసం ఈ కౌన్సిల్ హయాంలోనైనా దీనికి పరిష్కారం చూపాలని కోరారు పరిశ్రమల నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడంతో ఈ సమస్య తలెత్తుతుందని పట్టణంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ స్పందిస్తూ పరిశ్రమల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సరైన సహకారం అందివ్వడం లేదని దీనిపై మరోసారి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు వివేకానంద స్కూల్లో 1 2 తరగతులు మాత్రమే నిర్వహించి మిగిలిన వాటిని ఎందుకు వేరే స్కూల్లో విలీనం చేస్తున్నారని కాసిన కాశీ విశ్వనాథం ప్రశ్నించారు దీనిపై కౌన్సిలర్లు పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఏఏ స్కూళ్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి ఏఏ స్కూళ్లకు ఎవరెవరు ఎంతెంత చెల్లించారనే విషయాన్ని కౌన్సిల్లోకి తీసుకురావాలని సూచించామని ఆ వివరాలు తీసుకువచ్చారా అని అధికారులను ప్రశ్నించారు దీనిపై కమిషనర్ సమాధానమిస్తూ మండపేట మొత్తం 6 స్కూళ్లకు స్థానిక పెద్దలు పేర్లు పెట్టడం జరిగిందని అయితే వీటిలో ఒకదానికి మాత్రమే కాంట్రిబ్యూషన్ ఫీస్ చెల్లించడం జరిగిందని తెలిపారు ఇందుకు సంబంధించి నియమ నిబంధనలపై 2004 లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని అయితే అంతకు ముందే స్కూళ్లకు పేర్లు పెట్టడం జరిగిందని వివరించారు సెంటర్లు కాంప్లెక్స్లకు పేర్లు పెట్టుకునే అధికారం కౌన్సిల్కు ఉందన్నారు అయితే వివరణలో కాస్త సందిగ్ధత వ్యక్తం చేస్తూ వచ్చే కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయి నిబంధనలు వెల్లడిస్తామని కమిషనర్ తెలిపారు మండపేటలో కాంట్రిబ్యూషన్ చెల్లించని అన్ని స్కూళ్ల పేర్లను మార్పు చేయాలని పిల్లి శ్రీనివాస్ కౌన్సిల్కు సూచించారు దీనిపై 6వ వార్డు కౌన్సిలర్ కాశీ మాట్లాడుతూ రామచంద్రపురంలోని ఓపెన్ మున్సిపల్ ఆడిటోరియంలో కాజలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ద్రాక్షారామన్ కాలనీలోని వెంకటాయపాలెంలో ఓ రహదారి మార్గం కొందూరులోని ఓ రోడ్డుకు గంగవరంలో మరో కాలనీకి తోట త్రిమూర్తుల పేర్లు పెట్టుకున్నారని ఇవి ఏ విధంగా పెట్టారని ప్రశ్నించారు దీంతో సభ మొత్తం ఒక్కసారిగా రసాభాసగా మారింది రామచంద్రపురం విషయాలు మండపేటలో ఎందుకంటూ వైసీపీ కౌన్సిలర్లు అంతా మూకుమ్మడిగా ప్రశ్నించారు తోట త్రిమూర్తులు మండపేటకు చెందిన నాయకులు కాదా అంటూ కాశీ ప్రతిస్పందించారు సరిగ్గా ఇదే సమయంలో సభకు హాజరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దీనిపై తాను వివరణ ఇస్తానని ముందుగా పొల్యూషన్పై ఎమ్మెల్యే వేగుళ్ళ స్పందించాలని కోరారు దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ కాలుష్యంపై గత విమల కుమారి కౌన్సిల్లోనూ చుంట్రు శ్రీవర ప్రకాష్ కౌన్సిల్లోనూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కౌన్సిల్ సమావేశానికి సైతం అధికారులను రప్పించామని పేర్కొన్నారు ఇది నిరంతర పర్యవేక్షణ చేస్తూనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు యాజమాన్యాలు దీనిపై బాధ్యత తీసుకునే విధంగా అధికారులు ఒత్తిడి తీసుకురావాలని కోరారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన పేరున కొన్ని నిర్మాణాలు పెట్టిన విషయం తనకు తెలుసు కానీ అవన్నీ అధికారికంగా నిర్మించినవి కావన్నారు అనధికారికంగా ప్రజలు పిలుచుకుంటే తాను బాధ్యుణ్ణి కాదన్నారు ఒకవేళ అధికారికంగా ఎక్కడైనా తీర్మానాలు చేసి తన పేరు పెట్టి ఉంటే అది తప్పిదమేనని పేర్కొన్నారు అటువంటివి ఉన్న పక్షంలో తక్షణం వాటిని రద్దు చేసుకోవచ్చని సూచించారు ఇందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ వేగుళ్ళ వీర్రాజు కడుపున పుట్టడం తాను చేసుకున్న అదృష్టమని ఏది ఎలా జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు దీనిపై తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మీ తండ్రిపై మాకు గౌరవం మర్యాదలు ఉన్నాయని ఆయన్ని కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు తాము పేరు పెట్టడానికి వ్యతిరేకం కాదని అయితే ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సక్రమంగా చెల్లించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు
మూడో వార్డ్ కౌన్సిలర్ యారమాటి గంగరాజు మాట్లాడుతూ కాలుష్యం విషయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ ఆదర్శంగా ఉంటూ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఏ విధంగా అయితే కోరారో అదే విధంగా ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు తన పేరును ఉన్న నిర్మాణాలకు పేర్లు మార్చి ఆదర్శంగా నిలవాలని కోరారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఓ నిర్మాణంపై తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ చుండ్రు చిన్న సుబ్బారావు చౌదరి గుర్తు చేయగా ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదని నాలుగు రోజులు అటు ఇటు అయినప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని తోటా పేర్కొన్నారు. 21వ వార్డుకు సంబంధించిన సమస్య గత కౌన్సిల్కు ముందుకు కమిషనర్ వివరించినప్పటికీ కౌన్సిల్కు ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే వేగుళ్ళ కమిషనర్ను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వార్డు కౌన్సిలర్ ఏదైనా ఒక సమస్యను కౌన్సిల్కు తీసుకురావాలని సమావేశానికి 10 రోజుల ముందు కోరితే తప్పనిసరిగా సమావేశంలోనే ఎజెండాకు తీసుకురావాలని, అయితే ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిపై వచ్చే సమావేశంలో తీసుకొస్తామని కమిషనర్ బదులిచ్చారు. చివరిగా ఎజెండాలోని ఆమోదించిన అంశాలపై పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కౌన్సిల్ నుండి బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే వేగుళ్ళ పట్టుబట్టడంతో చైర్మన్ రాణి అసహనం వ్యక్తం చేశారు. తాము పెట్టిన తీర్మానాలను తామే ఎందుకు మారుస్తామని ఇక్కడే రాయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని రాణి ప్రశ్నించారు. గత కౌన్సిల్లో రాయకుండా వెళ్ళిపోతే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దానిపై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవచ్చని, ప్రస్తుతం మాత్రం మున్సిపల్ యాక్ట్ ప్రకారం సభలోనే ఆమోదిస్తున్నట్లు తెలిపి వెళ్లాలని పట్టుబట్టారు. గతంలో ఒక తీర్మానాన్ని మార్పు చేసిన కారణంగానే ఇప్పుడు ఇలా పట్టుబట్టాల్సి వస్తుందని వేగుళ్ళ పేర్కొన్నారు. అన్ని అంశాలు రాసే వరకు అక్కడే ఉండాలని కౌన్సిలర్ కాశీకి సూచిస్తే ఎమ్మెల్యే వేగుళ్ళ అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనిపై చైర్మన్ రాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కౌన్సిలర్ పోతంశెట్టి ప్రసాద్, పట్టణ వైసీపీ అధ్యక్షులు ముమ్మిడి వరపు బాపిరాజులు సమావేశానికి వచ్చి ఇక్కడేమీ రాయక్కర్లేదని వచ్చేయాలని సూచించారు. దీంతో ఆమె రాయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. కాదులూరు మండలం పెనవాళ్ళ గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి ఒక పంచాయతీ కార్యాలయానికి శ్రీ తోట త్రిమందుల పంచాయతీ కార్యాలయాన్ని పెట్టారనిపించాం. అలాగే ద్రాక్షారం కోటపేటలో శ్రీ తోట త్రిమూర్తులు నగరం ఉంది అధ్యక్ష. కాదులూరు మండలం జగన్నాథగిరి బ్రిడ్జికి శ్రీ తోట త్రిమూర్తులు వారధి అని పేరు పెట్టారు అధ్యక్ష. వెంకటేపాలెం నుండి కొండాలం చెరువు దాసరపాడు వెళ్ళే దాటికి కొండాలం చెరు కదా కొండాలం చెరు అంటే మరి ఇంగ్లీష్ లో రాశారు కదా తెలుగులో వచ్చింది. కొండాలం చెరువుకి దాసరపాడుకి శ్రీ తోట త్రిమూర్తులో రహదారి అని పెట్టారు అధ్యక్ష. కేగంగవరం మండలం కుందూరు గ్రామంలో బీసీపేట వెళ్లే రోడ్డు శ్రీ తోట త్రిమూర్తులు గారు ఎక్వి గ్రాంట్ అధ్యక్ష అయింది 30 లక్షల రూపాయలతో పెట్టారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇదే కాకుండా ఇంకోటి ఉంది అధ్యక్ష. గంగవరం మండలం సచివాడ గ్రామంలో తోట నగరం ఒకటి ఉంది అధ్యక్ష. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇందాక అన్నారు మీరు మండపేటల విషయాలు చెప్పండి అని చెప్పారు. అప్పుడు నేనే ఉన్నానంటే అంటే తోట తిరుమూర్తులు గారు మండపేటకి సంబంధించిన నాయకుడు కాదా అని అడిగారు. అదేమో సార్ అబద్ధం చేసుకున్నారు. అబద్ధం చేసుకోలేదు కాదా అంటే శబ్దాన్ని బట్టి అర్థం మారుతుంది. అదేంటి అంచేత మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్తున్నాను. అర్థం అదే అయినప్పటికీ శబ్దాన్ని బట్టి అర్థం మారుతుంది. మీ నాన్నగారు ఉన్నాడంటే సమాధానం అన్నారో ఏదో చెప్తారు. ఇంకో భాషలో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా చెప్తాను. రామచంద్రపురం పట్టణంలో చర్పిడివారి సాగరంలో 14-15 మున్సిపల్ వార్డుల్లో శ్రీ తోట తిమ్మూర్తులు మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం 130 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ ఆడిటోరియంకి ఆయన పేరెట్టుకున్నారు అధ్యక్ష. కాదులూరు మండలం పెనుమళ్ళ పంచాయతీకి శ్రీ తోట తిమ్మూర్తులు పంచాయతీ కార్యాలయం పెట్టుకున్నారు. మండపాడి చూడండి మనకేం మండపాడి చెప్పండి. అక్కడ పెయిన్ అయితే
నాయకుడు కాదు నేను చెప్తాను మీరు మెడపేట నాయకుడు కాదు నేను చెప్తాను మీరు ఏం కావాలో చెప్పండి నేను చెప్తాను అంటే ఇది ఈ రోజే కాదు గత 15-16 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం పట్టణ ప్రజలు అందరూ కూడా దీని మీద అయితే ఇంత ముందు మన సీనియర్ చెప్పారు ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే మొత్తం అయితే మొత్తం రైస్ మిల్లర్స్ ని ఆ వేళ కన్యాకుమార్ గారు కలిసి పేరు కూడా బాగానే జ్ఞాపకం చేశారు మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ మీటింగ్ పెట్టి మరి మీరు మీరు తెలుసుకోండి ఇది లేకపోతే మొత్తం ఇండస్ట్రీ ఇబ్బంది పెడతామని చెప్పని అక్కడ రైస్ మిల్స్ ని సౌండ్ ఫ్యాక్టరీ ఇతర మొత్తం ఉన్నట్టు అందరినీ కూడా మనం పిలిచి చెప్పడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి దాని మీద ఏం చేశారంటే కమిటీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ కమిటీ పెట్టుకుని ఏ దేంట్లో ఎక్కువ వస్తుందని అది తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందని తక్కువ వస్తుందా అనే విషయాన్ని వాళ్లే పరిశీలన చేసుకుని కొన్ని కొన్ని వాళ్ళే కంట్రోల్ చేసుకున్నారండి ఆ తర్వాత ఏమైందంటే మన చుట్టూ ప్రకాష్ గారు మోస వచ్చేటప్పటికి ఇంకా పెరిగిందంటే మన మొత్తం టర్నోవర్ ఇతర టర్నోవర్ ఎక్కువ మొత్తం ఇంకా బాగా పెరిగింది దాని మీద రైస్ మిల్లర్స్ గురించి ఆమె చెప్తున్న వాళ్ళు ఏం చెప్పేవారంటే వాళ్ళు ఏం చెప్పేవారంటే మీటింగ్ లో నేను చాలా మీటింగ్ లో ఉన్నానండి ఈ పొగ పట్టాల నుంచి మిఠాయి కొట్టు దగ్గర చెప్పి వచ్చేస్తుంది మీరు దాన్ని కంట్రోల్ చేయకుండా అంటే చెప్పారు అనుకుంటారు దాన్ని కంట్రోల్ చేయకుండా నా మీద మొక్కలు మీద పెట్టారా చెప్పి వాళ్ళు అప్లై చేసేవారు దాన్ని కూడా చాలా మంది కంట్రోల్ చేయగలిగాం అంటే ఒక పట్టాలతో పొయ్యిని ఊరి మధ్యలో వద్దని చెప్పి స్వీట్ స్టాల్లోకి వాళ్ళకున్నా నచ్చి చెప్పి సరి చేసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ సమస్య కంప్లీట్ అవ్వలేదు ఇలా కమిషనర్ ఒకసారి రిప్లై ఇచ్చారు ఒక కన్సల్టెంట్ పెట్టి 15 లక్షలు కూడా ఇచ్చిగా 7-8 లక్షల నుంచి 17.5 లక్షల కూడా ఖర్చు పెట్టారు ఎన్ని ఖర్చు పెట్టినా ఇది నిరంతర ప్రక్రియ అబ్జర్వేషన్ ఓనర్ నామలు ఎప్పుడు కూడా దీని దృష్టి పెట్టాలి అది మనం ఇక్కడ గట్టిగా మన అధికారులు అంటే రకంగా అయితే పాత కమిషనర్ అనేది మనం పెట్టలేదని వారు ఇంకా మన కమిషనర్ మాట అనలేదు సంతోషం ఆయన నేను అభ్యర్థిస్తా ఉన్నాను పొల్యూషన్ సంబంధం మనకు సంబంధం లేదని వారు అలాగంటే పొల్యూషన్ కూడా మనకు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ నడిపించాం ఇప్పుడు మన ప్రకాష్ టైం లో ఏదేమైనప్పటికీ ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద మనం వాళ్ళని పిలుచుకుని వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి కోసం అప్రోచ్ చేయాలని అనుకున్నాం వాళ్ళందరూ పిలుచుకుని మనం మాట్లాడుతూ ఉంటే తప్పు కంట్రోల్ అవుతుంది రెండోది మీరు చెప్తూ పరంగా ఫీల్ అవచ్చు మన తప్ప ఒక విషయం ఏంటంటే జూన్ జూలై ఆగస్టు 15 వరకు గాలి మార్పులు కట్టి ఇంటర్నెలే ఎక్కువ ఉంటుందని చెప్పండి అంటే ఈ 2 నెలలు ఉంటుంది చాలా చెప్పలేము ఈ 2 నెలలు ఈ 2 నెలలో ఇబ్బంది ఎక్కువ ఉంటుంది ఆగస్టు 15 దాటేటప్పటికి మరి ఈ గాలి లోపం అనేది మార్పులంటే గాలిసి మారి కొంత తగ్గుతుంది కానీ కంపల్సరీగా దీని మీద మాత్రం నిరంతరంగా దీని మీద కొంత కంట్రోల్ పెట్టుకుంటేనే కంట్రోల్ చేయగలరండి కంట్రోల్ అంటే 90% చేయగలరు అది చేసిన దానికి కొంతమంది మేనేజ్మెంట్ అది నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు ఆ విలేజ్ వాళ్ళు వచ్చి బతికిస్తుంటారు మనం ఎప్పుడైతే అంశంతో పడుతున్నామో వెంట వాళ్ళు ఎక్కువ అవుతారు అంత ఖచ్చితంగా వాళ్ళు కూడా సమావేశం పెట్టి మన కమిషన్ అంటే అది పొలిటికల్ గా కాకుండా డిపార్ట్మెంట్ గా మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మరి బైక్ పెడతాం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కంట్రోల్ అవుతారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను అని పొట్టేలు ఎందుకు వద్దన్నానంటే రకరకాలు వస్తాయి నీది వస్తుందంటే నేనంటా నాది వస్తుంది ఇంకోయన అంటాడు కాబట్టి ఓన్లీ అధికారుల మీద దీన్ని పెట్టుకుని ఎదరికెళ్తే ఖచ్చితంగా సత్ఫలితం ఉంటుంది 90% కంట్రోల్ అవుతుంది 70% మాత్రం ఎప్పుడు కంట్రోల్ అవ్వదు అంటే నేను ఉన్న వాసులు నేను చెప్తాను అంటే తప్ప ఎందుకు అవ్వదని చెప్పి నేను సమాధానం చెప్పలేదు కాబట్టి
మన 90% అయితే సెంపర్సెంట్ అయినట్టే ఆ ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కమిషన్ అనుకోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా షెడ్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ తరగదేశం డబ్బులు అభ్యంతరం లేదు. మీరు రేపు వెళ్ళిండ్రో మీరు ఎప్పుడు ఎవరు చెప్పినా నేను ఆ డబ్బాలు కట్టేసుకుంటాను. ఒకసారి మొత్తం ఒకసారి ఇస్తాను, పోరాటం పోరాటం ఇస్తాను, ఏదైనా కట్టలేదు. అక్కడే సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. రెండో విషయం మిఠాయి కొట్టుకుంటే వాళ్ళు చెప్పారని చెప్పేది తప్పించి నేను మిఠాయి కొట్టుకో వచ్చేసిన చెప్పట్లేదు. మిఠాయి కొట్టిన వాళ్ళు చూపించేవారని పూచుకుందా ఆ రెండు నెలసం అయినా కూడా వీళ్ళకే చెప్పాం వాళ్ళకైనా చెప్పాం. నిరంతర ఒక నిఘా కదా పెట్రోల్తో కొంత కంట్రోల్ అయింది, 90% కంట్రోల్ అవుతుంది అని చెప్పాను తప్ప మిఠాయి కొట్టుకుంటే ఏమి నేను ఎంత చెప్పలేదు. రెండో విషయం ఇందాక చెప్పే మున్సిపాలిటీ ఆదాయం పాడవుతుందని ఎక్కడైనా మున్సిపాలిటీ ఆదాయం పోవడమే పేరు పెట్టడం గురించి ఇప్పుడు 40 లక్షలో మా గ్రాంట్ కి మనకి కట్టాల్సిన అక్కడ కూడా ఆదాయం పోయితే ఏదైనా ఈ పేరు కట్టి దాని మీద మీరు అది పేరు మీద అందరూ ఆలోచించారు. ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈయన మాట్లాడకపోతాం అంటే పేరు మీద కడుపు పోవటం నా అదృష్టం అంతే తప్ప ఆయన పేరు తీసేయాలని చెప్పి అంతా చెప్పి మీకు నాకు అర్థపడలేదు. అది భవిష్యత్తు భవిష్యత్తు మామూలుగా రాబోయే కావాలని నేను తప్ప వేరే కాదని చెప్పి కూడా ఇది అందరికీ సమయంగా మనం చేస్తూ ఏదైనా పేర్లు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగినాయి ఆ జరుగుతున్నాయి కాబట్టి ఇందాక మా కాశీ గారు చెప్పిన కూడా త్రిమూర్తులు గారి పేరు ఎందుకు పెట్టారని అనట్లేదు. ఇలా నడుస్తుంది అని చెప్పి చెప్పారు తప్పి వేరే కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఏంటంటే రోడ్డు గురించి చెప్పారు, అదే విధంగా ఎక్కడో కాలనీ తోట బ్యాంక్ లో కాలనీ ఒకటి చెప్పారు. మరి సచివాలయంలో ఉన్నటువంటి కాలనీ గురించి చెప్పారు. ఈ పన్నాటికి కూడా ఆ గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి దానికి కృతజ్ఞతగా ప్రజలు పెట్టినటువంటి పేరు తప్పితే ప్రజలు పెట్టినటువంటి పేర్లు తప్పితే అధికారికంగా పెట్టినటువంటి పేర్లు మాత్రం కాదు. పేర్లు పెట్టుకోవచ్చా చెప్తా అధికారికంగా పెట్టినటువంటి పేర్లు కాదు. ఇక్కడ వచ్చినప్పటికీ మున్సిపాలిటీ ఒక జీవో ఇచ్చింది దీన్ని ఏ నిబంధనల మేరకు బిల్డింగ్లకి నామకరణం చేయాలనేటువంటిది వచ్చినప్పుడు ఇద్దరు చైర్మన్ గారు మాట్లాడుతూ 25% ఆ ఎస్టిమేట్ లో ఏదైతే దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చులో 25% కట్టేటువంటి ఆ పేర్లు పెట్టుకోవచ్చు అనేటువంటి చెప్పారు. ఆ విధంగా ఏం పెట్టారు అనేటువంటిది ఎందుకు పెట్టారు అనేటువంటిది ఇది అడుగుతున్న తప్పితే అంటే ఇక్కడ పేరు పెట్టిన దానికి తప్పు పట్టలేదు, ప్రభుత్వ ఆదాయాన్ని గండు పట్టారు అనేటువంటిది ఇక్కడ తప్పు పడుతుంది. ప్రభుత్వ ఆదాయాన్ని గండు పట్టారనేటువంటి విషయం మీద మాత్రమే తప్పు పడుతున్నారు తప్పే పేరు పెట్టిన దానికి తప్పు పట్టలేదు. సరే పేరు పెట్టవలసి వస్తే ఈయనలో ఊళ్ళో ఉన్నటువంటి సంధికి గొంతుకి ఈ దీనికి ప్రతిదానికి పెట్టుకుంటూ వెళ్ళిపోయేటువంటి విధానం అది మంచిది అనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఎంతో మంది జాతీయ నాయకులు ఉన్నటువంటి విషయాలు కూడా కొంతమంది ప్రస్తావించారు. ఈ సందర్భంగా నెక్స్ట్ మీటింగ్ కి ఏదైతే తీసుకురావాలో దానికి అయినటువంటి ఎస్టిమేట్ ఖర్చుతో సైతం తీసుకురాడు. రేపు వచ్చినట్టు ఏ వర్క్ ఎంత అయిందో ఆ వర్క్ అయినటువంటి ఎస్టిమేట్ ఎంత అనేటువంటి దానితో సైతంగా తీసుకురా. డబ్బులు కట్టలేదు, దానివల్ల మున్సిపల్ ఆదాయాన్ని గడ్డగొట్టారు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అనేటువంటిది మాత్రమే ఇక్కడ అయ్యేటువంటి ప్రశ్న. అందుకని ఉంటుంది. తర్వాత ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరికైనా మనం ఆదర్శంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మన శాసనసభ్యులు యోగేశ్వరరావు చెప్పారు, నేను 24వ వార్డులో